ఇంకా 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 స్టార్ట్ చేయలే చెప్పు ఇంకా. వాళ్ళ డ్రైవరా ఎవరికి ఫోన్ చేయాల్సి ఉన్నాడా లేదా లేట్ అవుతా? అదే దాని విషయం ఒకసారి మాట్లాడదామని ఇప్పుడే నేను ప్రెస్ మీట్ 12:30 సీనియర్ నాయకులు అనబడుతున్న మోత్కుపల్లి నరసింహులు గారు ఇక్కడ టీడీపీ లేదు అనే పద్ధతిలో ఉన్న వాళ్ళను టీఆర్ఎస్లో కలపాలి అని చెప్పి మాట్లాడడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వస్తామని చెప్పి పార్టీ పెట్టలే ఒక విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలా. చాలామంది రాజకీయ పండితులు కూడా ఏ విధంగా అధికారంలోకి వస్తుంది టీడీపీ అని చెప్పి టీడీపీ పార్టీని ప్రకటన చేసిన రోజు కనీసము పత్రికలు కూడా ప్రాధాన్యత ఇవ్వలే. కేటీఆర్ గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ ఒక రకంగా ఎన్నడూ కూడా ఈ స్థాయిలో పార్టీని విమర్శించినట్టు నాకు ఎప్పుడు కనవల. ఎందుకంటే పార్టీకి ఒక చరిత్ర ఉంది కనుక, వాళ్ళకు తెలుసు కనుక, కనీసం టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా పార్టీ గురించి మాట్లాడలే. అంటే ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీలు కూడా ఈ పార్టీని ఒక గౌరవప్రదమైన పార్టీగా చూసిన సందర్భాలే ఉన్నాయి. మనం వాళ్ళ పార్టీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాము, కానీ వాళ్ళ పార్టీలో ఉండి పార్టీకి నష్టపుచ్చే విధంగా, కేడర్ మనోభావం దెబ్బతినే విధంగా, మనోధైర్యం దెబ్బతినే విధంగా నేను సీనియర్ను అని చెప్పుకుంటూ మాట్లాడడం అనేది ఇది దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ అధికారంలో ఉన్నది లేదా ఒక మాట చంద్రశేఖరరావు గారు నాకు రేపు రాబోయే రాజ్యసభ ఇస్తానన్నాడనో లేకుంటే క్యాబినెట్లో అవకాశం ఇస్తాడని చెప్పి నువ్వు పార్టీ మారినా బాగుండేది, కానీ తల్లి లాంటి పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేయమని చెప్పి మాట్లాడడం అనేది ఏ విధంగా నైతికత? మోత్కుపల్లి నరసింహులు గారు దీనికి మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా గత కొన్ని నెలలుగా మీరు మాట్లాడిన ప్రతి మాటకు మీరు ఇవాళ ప్రజలకు ముఖ్యంగా కార్యకర్తలకు కూడా నువ్వు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది.